దేవుని స్తోత్రం. ప్రభు నామమున కూర్చుని మీ అందరికీ వందనాలు. ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచుదరని చెప్పెను. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇది మీ కార్యక్రమం, మన కార్యక్రమం, మనందరం కలిసి చేయాల్సినటువంటి కార్యక్రమం. కలిసి చేయాల్సిన కార్యక్రమం అంటే మీరేదో ఆర్థికంగా సహాయం చేయాలనో, అలాగని మీ మీద ఆర్థికపరమైన ఒత్తిడి ఉంచాలని నా ఉద్దేశం కాదు. ప్రార్థనలో మనం పరస్పరం భాగస్వాములుగా మారి ఈ కార్యక్రమం చక్కగా జరుగునట్లుగా, ఈ కార్యక్రమంలోని సందేశాలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళినట్లుగా, అనేక మందిని దర్శించినట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆర్థికపరమైన వనరులు ఎన్ని సమకూర్చినా లోటుగానే ఉంటుంది, కానీ ఆత్మీయమైనటువంటి వనరులు సమకూర్చబడితే మనం తృప్తిగా ఉంటాం, చక్కగా కలిసి పనిచేయగలం. కనుక ఈ పరిచర్య మీ పరిచర్యగా భావించండి, కార్యక్రమం మీ కార్యక్రమంగా భావించండి. ఈ కార్యక్రమాన్ని అనుదినము చూడండి, మీ సహోదరి సహోదరులకు మీరు ఈ విషయాలు పంచుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా ఫోన్ నంబర్లు 2 ఇస్తున్నాం. అంతేకాకుండా నా ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. జిఎంసీ సంతోష్ నెల్లూర్ అనేటువంటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినట్లయితే గత సంవత్సరం అనగా 2020వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చినటువంటి సందేశాలు, అనగా యోహాను సువార్త నుంచి 1, 2, 3 అధ్యాయాల్లో నుంచి సందేశాలు ప్రతి రోజు రాత్రి 8 గంటలకి శాంతి టీవీ వారు అప్లోడ్ చేస్తున్నారు. కనుక వీటిని మీరు చూడాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా యథావిధిగా ఈ కార్యక్రమాలు అనగా 2021వ సంవత్సరంలోని కార్యక్రమాలు అప్లోడ్ అవుతున్నాయి. కనుక ఈ కార్యక్రమాలు చూసి ప్రభు నామాన్ని మయంపరచాల్సిందిగా కోరుతున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యము అమూల్యమైంది, మన ఆత్మలను బలపరిచేటువంటి దేవుని వాక్యం. కారణం ఏంటంటే ఈ దినాల్లో అయోమయ పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడ ఏం జరుగుతుందా, ఎవరా అయిన వారు, తెలిసిన వారు, ఏమాత్రం అనుమానం రాని వారు కూడా కరోనా బారిన పడుతున్నారు, కరోనా వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. దానివల్ల కొంతమంది నిరాశ నిస్పృహలకు గురైపోతున్నారు. కరోనా ప్రమాదకరమైందే, కానీ అలాగని ప్రమాదకరమైంది కూడా కాదు. దానికి భయపడిపోయి మరణాన్ని ముందే కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని సులభంగా మనం జయించవచ్చు. మన ప్రభు ద్వారా ప్రభు చెప్పాడు, లూకా సువార్త 16:33 నేను లోకమును జయించానని. లోకములో ఉన్న వ్యాధులను, లోకంలో ఉన్నటువంటి సమస్యలను, రోగాలను మనం జయించగలం. అది ప్రభు శక్తిని బట్టి సాధ్యం. ప్రభు జయించాడు కనుక మనం కూడా జయించగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 16:16 గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 16th chapter 16th verse. స్తోత్రం. కొంచెము కాలమైన తర్వాత, కొంచెము కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు, మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు చూచదరని చెప్పాను, నన్ను చూచదనని చెప్పాను. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను. ఇన్ ఎ లిటిల్ వైల్ యూ విల్ నాట్ సీ మీ ఎనీ మోర్ బికాస్ ఐ గో టు ద ఫాదర్ బట్ ఎట్ ఎ లిటిల్ వైల్ మోర్ అండ్ యూ విల్ పర్సీవ్ మీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటల గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. 16వ వచనం, కొంతకాలం గడిచాక మీరు నన్ను చూడరు, ఆ తదుపరి మరికొంతకాలం గడిచాక మీరు నన్ను చూస్తారు. కొంతకాలం గడిచాక మీరు నన్ను చూడరు, ఆ తదుపరి మరి కొంతకాలం గడిచాక మీరు నన్ను చూస్తారు. నన్ను చూడరు, నన్ను చూస్తారు. చూస్తారు అనేది వాస్తవమా, చూడరు అనేది వాస్తవమా? రెండు వాస్తవాలే. మరికొంతకాలానికి లేదా కొంచెకాలమైన తర్వాత అనేటటువంటి మాటలు ఇంచుమించు 16వ వచనం నుంచి 20వ వచనం దాకా మనం చూస్తే కనీసం 7 సార్లు ఈ మాట కనిపిస్తుంది. ఆఫ్టర్ ఎ వైల్, లేకపోతే కొంచెం కాలం తర్వాత, లేదా కొంత సమయం తర్వాత, లేదు అంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత అనేది ప్రభు యొక్క ఉద్దేశం. సరే, ఏదేమైనప్పటికీ మీరు నన్ను చూస్తారు, నన్ను చూడరు. చూడరు తర్వాత కొంతకాలానికి చూస్తారు అనగా తనను తాను కనపరుచుకున్నటువంటి ప్రభు, తనను తాను ప్రత్యక్షపరుచుకున్న ప్రభు, కడవరి కాలమందు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న ప్రభు కొంతకాలం మరుగై ఉంటాడు,
మరలా ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, శిష్యులు సంతోషిస్తారు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ లేఖన భాగాల్లోంచి మన టైటిల్ శిష్యత్వంలో ఉండకూడనివి. శిష్యత్వంలో ఏం ఉండకూడదు? ఏంటండి శిష్యత్వానికి దీనికి సంబంధం ఏంటి అని అడగవచ్చు. అక్కడ శిష్యులకి ప్రభువుకి మధ్యలో సంభాషణ జరుగుతుంది, శిష్యులకి ప్రభువుకి మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ప్రభు ప్రవచించాడు, ఒక కాలం వస్తుందండి, ఆ కాలం వచ్చినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, సమాజ మందిరాల నుంచి వెలివేస్తారు, దాంతో సరిపెట్టుకోరు, దాంతో సంతృప్తి చెందరు, ఇక మిమ్మల్ని సంహరిస్తారు, మిమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడతారు అనగా మీరు స్వీకరించిన ఈ కొత్త మార్గాన్ని, కొత్త మతాన్ని, కొత్త విధానాన్ని వాళ్ళు ఏమాత్రం అంగీకరించరు. వాళ్ళకి అంగీకరించే మనస్తత్వం లేదు, వాళ్ళు ఆర్థోడాక్స్గా ఉన్నారు, కనుక సాంప్రదాయక వాదంలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళు నమ్మిందే అది కరెక్టు, ఇక యుగ యుగాలైనా అదే సత్యం అనే భావనలో ఉన్నారు. కనుక మీరు సిద్ధంగా ఉండండి, జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు వాళ్ళని సిద్ధపరుస్తున్నాడు. అనగా ప్రభువు శిష్యులు మధ్యలో జరుగుతున్న కమ్యూనికేషన్, ఇది శిష్యత్వం. శిష్యత్వం అంటే శిష్యులు మాత్రమే కాదు, శిష్యత్వం అంటే గురువు మాత్రమే కాదు, శిష్యత్వం అంటే గురువు దగ్గర శిష్యులు ఉండడం, గురువు దగ్గర ఉండి నేర్చుకోవడం, గురువు దగ్గర నుంచి అడగడం, గురువు దగ్గర నుంచి పొందుకోవడం, గురువు దగ్గర నుంచి రివిలేషన్స్ ప్రత్యక్షతలు పొందుకోవడం ఇవి. సరే, శిష్యత్వంలో ఉండకూడని ఏంటి, ఉండాల్సినవి ఏంటి అనేది మనం గత దినాల్లో ఆలోచించాం. శిష్యత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ఎవడైనా నన్ను వెంబడింపగోరితే అతడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి అనే ప్రభు యొక్క ఆజ్ఞను మనం చూసాం. శిష్యత్వంలో ఉండకూడని ఏంటి, తెలియకుండా మనం యేసు ప్రభుతో జరిగేటువంటి, ఆయన అదృశ్య గురువుగా జరిగేటువంటి, లేకపోతే అనుదినము ఆయన మనల్ని నడిపించేటువంటి అదృశ్య గురువుగా జరిగేటువంటి ఈ ఆత్మీయ జీవితంలో, ఈ అరణ్య ప్రయాణంలో శిష్యత్వంలో ఏముండకూడదు? మూడు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను శిష్యత్వంలో ఉండకూడని విషయాలు. మొట్టమొదటి విషయము 17వ వచనము, verse 17. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తర్వాత, ఆయన శిష్యుల్లో కొంతమంది మాత్రం నన్ను చూడరు, కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన నాతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకునేది. Some of his disciples therefore said to each other, "What is this that he said to us? In a while you won't see me, and at a while more and you will pursue me, and because I go to the Father." Devaniki stotram, hallelujah. Sishyatvamlo undakodandi enti mottamadati vishayamo manam aalochinchinatvanti 17va vachanamlo varu okarito nokaru maatladukunnaru. Shishulu okarito nokaru maatladukunnaru. ఎవరు ఎవరితో మాట్లాడుకున్నారు అనేది మనకు అక్కడ రాయబడలేదు. కానీ ఆయన శిష్యుల్లో కొందరు కొంతకాలం గడిచాక మీరు నన్ను చూడరు అని అనటంలోనూ, మరియు కొంతకాలం గడిచాక మీరు నన్ను చూస్తారు అనటంలోనూ అర్థం ఏమిటి? పైగా నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నానని అంటున్నాడే అంటే ఏంటి అని పరస్పరం మాట్లాడుకున్నారు. పరస్పరం మాట్లాడుకున్నారు. గమనించాలి, నేను శిష్యత్వాన్ని గురించి ఎప్పుడప్పుడు చెప్పాను, శిష్యత్వం అంటే గురు శిష్యుల సంబంధం. శిష్యరికము అంటే శిష్యుడు ఒకడే కూర్చొని శిష్యుడు ఏదో తపస్సు చేసుకుంటూ శిష్యుడు ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయి ఏదో వనాల్లోకి వెళ్ళిపోయి పొందుకోవడం కాదు. శిష్యుడు అలా కూడా పొందుకోవచ్చు, అంటే వ్యక్తిగతంగా ఏకాంత సమయంలో గడుపుతూ ప్రభు పాదాల దగ్గర ఉంటూ అదృశ్యమైన పాదాల దగ్గర ఉండి గడపచ్చు, నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. కానీ మన పాయింట్ అది కాదు. శిష్యత్వంలో ఉండకూడని మాటలు, వ్యర్థమైన మాటలు, శిష్యత్వంలో ఉండకూడని ద వెయిన్ వర్డ్స్, వేస్ట్ మాటలు. ఒకరితోనొకరు మాట్లాడుకునే దానికన్నా, ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే దానికన్నా, అదేదో డైరెక్ట్గా గురువు గారు వారికి సమీపంలో ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు, అయ్యా అసలు ఏంటి దీని అర్థమే, అర్థమేంటి, వాట్ డు యూ మీన్ బై దిస్, దీని అర్థం ఏంటో సార్ మాకు కాస్త చెప్పండి అని అడిగింటే బాగుండేది. గురువుగారు అందుబాటులో ఉన్నప్పుడే అడగడానికి మొహమాట పడుతుంటే గురువుగారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం అడగగలరు? అనగా వాళ్ళ మధ్యలో అందరు శిష్యులు కాదు, కొందరే, అనగా కొందరికి మిగిలిన వారికి ఇది అర్థమైంది, కొంతకాలము లేతే
అట్రమైల్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఓహో దీని గురించి మాట్లాడుతున్నాడు కదా, దీని గురించి డిస్కషన్ ఇక దేనికి, ఇక దీని గురించి మాట్లాడుకోవడం దేనికి. అప్పటికే 11 మంది శిష్యులు ఉన్నారు. 11 మంది శిష్యులు 2 గ్రూపులు అయిపోయారు. 2 గ్రూపుల్లో పరస్పరం మాట్లాడుకున్న ఒక గ్రూపు, మాట్లాడకుండా మౌనంగా ఉన్నటువంటి గ్రూపు. ఆ మౌనంగా ఉన్న గ్రూప్కి బహుశా అర్థమై ఉంటుంది. చాలాసార్లు మనం అర్థమయ్యి మౌనం పాటిస్తాం, కొన్నిసార్లు అర్థం కాకుండా అదేంటి ఇదేంటని అడిగి మన వెర్రితనాన్ని బయట పెట్టడం ఎందుకని మౌనంగా ఉండేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు, ఒకటి, శిష్యత్వంలో ఉండకూడనిది ఏంటి అంటే వ్యర్థమైన మాటలు ఉండకూడదు. వ్యర్థమైన మాటలు పలకడానికి మనం పిలవబడలేదు. సూర్యుని కింద సమస్తము వ్యర్థమైనవే, కానీ కొంతమంది విస్తారమైన మాటలు మాట్లాడుతుంటారు. అర్థం పర్థం లేని మాటలు, కాలక్షేపం కోసం, నవ్వుకోవడానికి, టైంపాస్ కోసం మాటలు మాట్లాడుతుంటారు. వినువాడికి క్షేమాభివృద్ధి కలుగు చేసే మాటలే తప్ప అపవిత్రమైనవి, లేకపోతే పరిశుద్ధులకు తగిన మాటలు మీ దగ్గర రాకూడదు అని అపొస్తలుడైన పౌలు హెచ్చరించినట్టుగా మనం చూస్తున్నాం ఎఫెసీ పత్రికలో. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామేమో శిష్యులమని చెప్పుకుంటూ, అంత్య దినాల్లోని యేసు ప్రభు శిష్యులమని మనం చెప్పుకుంటూ కూడా ఏదో పిచ్చి మాటలు, పిచ్చాపాటి మనం మాట్లాడుకుంటున్నామేమో. దాన్ని అపొస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో అంటాడు, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అపవిత్రమైనటువంటి ముసలమ్మ ముసలట్లు అనగా ముసలి వాళ్ళు, వృద్ధులు పొద్దుపోక టైంపాస్ కోసం ఆ విషయాలు, ఈ విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు, వాళ్ళకి సంబంధించిన విషయాలు, మూడో వ్యక్తికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువంటి మాటల వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఇటువంటి మాటలకు విముఖుడుగా ఉండాలి, దూరంగా ఉండాలి, అవి ఏమాత్రం దరి చేరకూడదు. ఇటువంటి లూస్ టంగ్ ద్వారా వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ప్రశ్నలు, ఒకటి శిష్యత్వంలో ఉండకూడనటువంటి మాట ఇవి ఏంటి అంటే వ్యర్థమైన మాటలు ఏమాత్రం ఉండకూడదు. శిష్యులను బేస్ చేసుకొని మొదటి శతాబ్దంలోని యేసు ప్రభు యొక్క డైరెక్ట్ డిసైపుల్స్ని బేస్ చేసుకొని మనం ఆలోచిస్తున్న మాట కొంచెంకాలము అనేటువంటి ఒక మిస్టరీ. అది పెద్ద మిస్టరీ ఏం కాదు, అది దానియేలుకంత మర్మం అంత మర్మం కాకపోవచ్చు, కానీ దాని గురించి అడిగింటే సింపుల్గా ప్రభు చెప్పిండేవాడు, నేను ఇప్పుడు మీకు చెప్పను, మళ్ళీ బయలుపరుస్తాను, మళ్ళీ తెలియజేస్తాను, ఇప్పుడు అవన్నీ దేనికి అని ప్రభు అడిగే అనేటువంటి అవకాశం లేదు, గద్దించేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు పరస్పరం మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని సరే మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు శిష్యులైన తర్వాత వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు, పర్సనల్ విషయాలు ఉంటాయి, కానీ ఆ మాట్లాడడం వల్ల కంక్లూషన్ ఏంటి, దాని ఏంటి, ఫైనల్గా ఏంటి, డిస్కషన్ చేసుకొని మాట్లాడుకొని ఏం తేల్చారు, దీనివల్ల తేలిన ఫలితార్థం ఏదనగా అని ప్రసంగి భక్తుడు అంటాడు. కొన్నిటి వలన ఫలితార్థాలు తేలుతుంటాయి, కొన్నిటి వలన రిజల్ట్ వస్తుంటాయి, కొన్నిటి వలన కంక్లూషన్ వస్తుంటుంది. ఆ కంక్లూషన్ ఏంటో వీళ్ళకి తెలియలేదు. మాట్లాడుకుంటూ 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 ఉన్నారే కానీ కొంచెంకాలం అనేది అలాగే మర్మంగా మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా కొన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం వేదాంతవేత్తల దగ్గరకో లేదా బైబిల్ పండితుల దగ్గరకో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడాలి, తప్పేం లేదు. కానీ అదే సమయంలో ఆ సంగతులను బయలుపరిచిన వ్యక్తి దగ్గరికి నేరుగా వెళితే మనం ప్రభు దగ్గరికి నేరుగా పొందుకోగలం. పుస్తకాల ద్వారా లేకపోతే బైబిల్ స్కూల్స్ ద్వారా, బైబిల్ కాలేజ్ ద్వారా నేర్చుకునేదానికి పరిమితి ఉంది, కానీ ప్రభువు దగ్గర ఉండి నేర్చుకునేదానికి పరిమితి లేదు. 3.5 సంవత్సరం లేకపోతే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలకి ఆ వేదాంతపరమైనటువంటి అధ్యయనం ముగుస్తుందేమో, కానీ దాని తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అనగా మనం ప్రాక్టికల్ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నామనే దానికి లిమిట్ లేదు. మనం నేర్చుకున్నంతా ఒక ఎత్తు అయితే నేర్చుకోవాల్సింది మరొక ఎత్తు. కటి శిష్యత్వంలో ఉండకూడనిది వ్యర్థమైన మాటలు ఏమాత్రం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 18వ వచనం. స్తోత్రం. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకుని, కొంతకాలం తర్వాత అని అనటంలో ఆయన ఉద్దేశం ఏమిటి, ఆయన ఏమంటున్నాడో అర్థం కావడం లేదు అని వాళ్ళు
మళ్ళీ అనుకున్నారు అని వాళ్ళు మళ్ళీ అనుకున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, పరస్పరం మాట్లాడుకుంటున్నారు, ఇదేదో మాకు అర్థం కాలేదు, దీన్ని వదిలేద్దాం. ఎందుకు వదిలిపెట్టాలి సింపుల్ విషయాన్ని అని ఆలోచించకుండా ప్రభు ఇవన్నీ వింటున్నాడు. వాళ్ళ ఆలోచనలు అవన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. కానీ ఆయన తనంతట తాను స్వయంగా ఏంటి మీ ప్రశ్న ఏంటి లేదా దాని సమాధానం ఇది అని ఆయన చెప్పడం లేదు. వాళ్ళు అడగాలి, మనం అడిగి తెలుసుకోవాలి, శిష్యత్వంలో అడిగి తెలుసుకోవాలి. అందుకనే టీచర్స్ స్టూడెంట్స్ చెప్తారు, మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అని. యూదాపత్రిక 1వ అధ్యాయం మనకందరికీ తెలిసిన విషయమే, సందేహపడు వారి మీద కనికరపడుడి. అనగా సందేహపడే వాళ్ళ మీద చిన్నచూపు చూసి మీకు ఇది కూడా తెలియదా, ఈ సంగతి కూడా తెలియదా, ఇది బేసిక్ థింగ్ కదా, ఇది ప్రాథమికమైన విషయం కదా, ఈ మాత్రం తెలుసుకోకపోతే ఎలాగండి మీరు అని తెలుసుకొని ఇది తెలియకపోవడం అని వాళ్ళని మనం తక్కువ అంచనా వేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. సందేహపడేవారు కనికరాన్ని పొందాల్సిన అవసరం ఉంది. కనికరం పొందితే సరిపోదు, కనికరం పొందడం ద్వారా ఆ సందేహ నివృత్తి జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది మనం ఆలోచిస్తున్న విషయం, శిష్యత్వంలో ఉండకూడనిది వ్యర్థమైన మాటలు. రెండవది, శిష్యత్వంలో ఉండకూడనిది వ్యర్థమైనటువంటి ఒప్పుకోలు, వెయిన్ కన్ఫెషన్స్. ఇది మనకు తెలియదు అని డిసైడ్ చేసి చెప్పారు. ఇది మనకు తెలియదు, కొన్ని మత గ్రంథాల్లో కొన్ని తెలియకూడదు, పెద్ద మిస్టరీ, ఎవరికి అర్థం కాదు అని దాన్ని అలాగ వదిలేస్తుంటారు. పరిశుద్ధ గ్రంథము ఆది కాండము నుంచి ప్రకటన దాక మనకు 66 పుస్తకాల్లోని సారాంశం మనకు అర్థం కావడానికే కానీ అర్థం కాకుండా ఉండడం కోసం ఇవ్వబడలేదు. మనకు వచ్చిన వ్యక్తిగతమైన లేఖలో విషయాలు, లెటర్లో విషయాలు మనకు అర్థమవుతాయి. లేకపోతే ఎవరికి అది అడ్రస్ చేసిందో, పలాని సోన్సో సంతోష్ లేకపోతే శాంతినగర్ నెల్లూరు అని అడ్రస్ రాసి ఉంటే ఆ వ్యక్తికి కానీ నేరుగా వెళితే ఎవరో ఒకరి దగ్గర నుంచి వచ్చినప్పుడు అవతల వ్యక్తి రాసిన భావము నాకు అర్థమవుతుంది. అపోస్తలైన పౌలు యొక్క పత్రికలు బలంగా ఉన్నాయి, బలమైన ఉపదేశంతో కూడుకుని ఉన్నాయి. దాని గురించి పేటర్ గారు చెప్తారు, పేతురు గారు చెప్తారు, మన సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున చక్కగా రాశాడు, దేవునికి స్తోత్రం అన్నట్టుగా చెప్పి కొంతమంది తన స్వకీయ నాశనం కోసం వాటిని అపార్థం చేసుకుంటారు, వాటిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, వక్ర భాష్యాలు ఇస్తుంటారు అన్నట్టుగా మాట్లాడాడు. అలాగే కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకోకూడదు. వీళ్ళంతవరకు ఆలోచించి ప్రార్థించి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభువుని అడిగి దాని అర్థం గ్రహించాలి అంతవరకే కానీ ఇది మాకు కాదు, ఇది మాకు కాదు, ఇది ఇజ్రాయేలులకి, ఇది ఐగుప్తీయులకి, ఇది ఇష్మాయేలులకి అని చెప్పేసి వాక్యాన్ని వదిలిపెట్టేవారుగా ఉండడానికి వీల్లేదు. ఇది వాక్యము మన కొరకే. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయంలో రాయబడిన మాటలు 29వ వచనంలో ఏవైతే బయలుపరచబడ్డాయో అవన్నీ మనకే, మర్మాలు దేవునికి చెందినవని దేవుని వాక్యంలో రాయబడింది. బయలుపరచబడింది ప్రకటన గ్రంథం, బయలుపరచబడింది దానియేల గ్రంథము, బయలుపరచబడింది పరిశుద్ధ గ్రంథములో సంగతులు బయలుపరచబడ్డాయి. ఈ బయలుపరచబడ్డ విషయాలు మనకే. దీస్ రివీల్ థింగ్స్ బిలాంగ్స్ టు అస్. దీస్ రివీల్డ్ థింగ్స్ షుడ్ బిలాంగ్స్ టు అస్, మనకు సంబంధించాల్సినవి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండో విషయం, శిష్యత్వంలో ఉండకూడనివి చాలా ఉన్నాయి కానీ మనం మూడు విషయాలు ఆలోచిస్తున్నాం. వ్యర్థమైన మాటలు ఉండకూడదు, రెండోది వ్యర్థమైన ఒప్పుకోలు ఉండకూడదు. ఒప్పుకోలు కావాలి, కన్ఫెషన్ కావాలి. శిష్యత్వము కన్ఫెషన్తోనే, ఒప్పుకోలుతోనే ఆరంభమవుతుంది. కన్ఫెషన్ అనగానే ఈ రోజుల్లో కొంతమంది ప్రాస్పరిటీ బోధకులు, అభివృద్ధి సువార్థికులు, అభివృద్ధి వేదాంత సువార్థికులు చెప్తున్నట్టుగా ఒప్పుకోండి, కన్ఫెషన్ చేయండి, ప్రొసెస్ చేయండి, నేమ్ ఇట్ క్లెయిమ్ ఇట్ అనే విధంగా కాకుండా యేసుక్రీస్తు నా ప్రభు అని నా హృదయం మీద విశ్వసించి నేను నోటితో ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోలు, ప్రారంభ ఒప్పుకోలు, దట్స్ అ ఫండమెంటల్ కన్ఫెషన్. ఈ కన్ఫెషన్ నన్ను సాల్వేషన్లోకి నడిపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 9-10 వచనాల్లో మనం దీన్ని చూడగలం. ఒక ప్రాథమికమైన ఒప్పుకోలు, నేను నా పాపములు ఒప్పుకున్నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. కనుక ఆయన రక్తము అనగా ఆయన కుమారుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు రక్తము
మనల్ని నన్ను కడిగి పవిత్రునిగా చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయము, వ్యర్థమైన ఒప్పుకోలు వలన ఎటువంటి ప్రయోజనం లేదు, దానివల్ల టైం వేస్ట్ తప్పితే ఏం లేదు. శిష్యత్వంలో వ్యర్థమైన ఒప్పుకోలు ఉండకూడదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇదే అధ్యాయములో, అనగా యోహాను సువార్త 16:19. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచారని చెప్పిన మాటను గుర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకుంటున్నారా? ఈ విషయాన్ని గురించి వాళ్ళు అడగాలని అనుకుంటున్నారని యేసు గ్రహించాడు. అందువలన ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, కొంతకాలం గడిచాక నన్ను చూడరు, మరి కొంతకాలం గడిచాక నన్ను చూస్తారు అని నేను అనటంలో అర్థమేమిటని, పరస్పరం మాట్లాడుకుంటున్నారా, పరస్పరం మాట్లాడుకుంటున్నారా అని ఈ తర్జుమాలో రాయబడింది. కానీ మనం ఉపయోగించే బైబిల్లోంచి మీరు ఆలోచించుకొనుచున్నారా అని రాయబడింది. అనగా ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు మాటల స్థాయి దాటి ఆలోచనల స్థాయికి వచ్చేసారు. అనగా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఒప్పుకున్నారు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడారు, వ్యర్థమైన ఒప్పుకోలు చేశారు. మూడవదిగా వాళ్ళు వ్యర్థమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. నేను చదువుతున్నాను 19, అండ్ జీసస్ పర్సూడ్ దట్ దే వర్ వాంటింగ్ టు ఆస్క్ హిమ్, సో హీ సెడ్ టు దెమ్, ఆర్ యూ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ అమాంగ్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఐ సెడ్ ఇన్ ఎ లిటిల్ వైల్ యూ వోంట్ సీ మీ ఎనీ మోర్ అండ్ ఇన్ ఎ లిటిల్ వైల్ మోర్ యూ విల్ పర్సీవ్ మీ. మీరు ఆలోచిస్తున్నారా? దేవుని స్తోత్రం. మూడో విషయము, వ్యర్థమైనటువంటి ఆలోచనలు శిష్యత్వంలో ఏమాత్రం ఉండకూడదు. వ్యర్థమైనటువంటి ఆలోచనలు వ్యర్థమైనటువంటి ఆచరణలోకి మనల్ని నడిపిస్తాయి. వ్యర్థమైన ఆలోచనలు, మనకు తెలిసిన విషయమే, కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే, మెస్సియా మొట్టమొదటి మెస్సియా కీర్తనలో మనం గమనిస్తే, జనులు అన్ని జనులు ఎలా వ్యర్థమైన వాటిని ఆలోచిస్తున్నారు, వాడి కట్లు విప్పుదము, వీడి కట్లు విప్పుదము, ఆ జనముల కట్లు విప్పుదమని చెప్పేసి బంధించింది మీరే, మీకు తెలియకుండా పరోక్షంగా బంధించి కట్లు విప్పుదామని చెప్పుకుంటున్నప్పుడు ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఒక మనిషి యొక్క కట్ల నుంచి, రోగపు కట్ల నుంచి, శాపపు కట్ల నుంచి, పాపపు కట్ల నుంచి తోటి మానవుడు లేదా ఏ అధికారి విడిపించలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, వ్యర్థమైన ఆలోచనలు చేస్తున్నారు. దేవుని బిడ్డలు కూడా ఎలాగా డబ్బులు లేవే, లేకపోతే వివాహానికి ఎలాగా, ఉద్యోగానికి ఎలాగా, లేదా పలాని ప్రమోషన్ ఎలాగా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఏమో నాకు మనసు ఉంది, నేను ఆలోచిస్తాను, ఆలోచిస్తే తప్పేంటి అనొచ్చేమో. అన్ని జనులు ఆలోచన చేసినట్టు చేయొద్దు. అన్ని జనులు ఆలోచిస్తూ కూర్చుంటారు, వాళ్ళు బుర్ర వేడి చేసుకుంటారు, బుర్ర బద్దలు చేసుకుంటారు. ఈ ఆలోచనల వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఆత్మీయుడు అప్పగించుకునే పనిలో ఉండాలి. ఏ బిలీవర్, ఏ హోలీ మ్యాన్, ఏ సెయింట్ షుడ్ బీ ఇన్ ద వర్క్ ఆఫ్ కమిటింగ్ హిమ్సెల్ఫ్. తనను తాను అప్పగించుకునే పనిలో ఉండాలి. కానీ కూర్చొని ఏంటబ్బా అదేంటబ్బా ఇదేంటబ్బా అని ఆలోచిస్తూ కూర్చునే వాళ్ళుగా ఉండకూడదు. ఆలోచన మంచిదే, వాక్యానుసారంగా ఆలోచించడం మంచిదే, కానీ ఆ ఆలోచన ఒక పెద్ద చింతలాగా, విచారంలాగా, టెన్షన్లాగా, అవిశ్వాసంలాగా మారే అవకాశం ఉండకూడదు. వ్యర్థమైన ఆలోచనలు పక్కన పెట్టాలి. వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైన ఒప్పుకోలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు, ఈ మూడు శిష్యత్వంలో ఏమాత్రం ఉండకూడదు. అనగా నువ్వు నేను శిష్యుడిగా ఉంటున్నప్పుడు, ఈ అంత్య దినాల్లో కూడా శిష్యరికపు వ్యవస్థలో, అదృశ్యమైన శిష్యరికపు వ్యవస్థలో, ఈ క్రైస్తవత్వంలో కొనసాగుతున్నప్పుడు మన జీవితంలో ప్రవేశించకూడనివి, మన జీవిత సరిహద్దులో జ్వరబడనటువంటి శత్రువు లాంటి విషయాలు ఇవి జ్వరబడకూడదు ఏమాత్రం. మన దేశ సరిహద్దును కాపాడుతూ సైనికులు ఉన్నారు. శత్రు యొక్క దేశం, పొరుగు దేశం, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్, ఇంకేదైనా దేశంలోని శత్రువు జ్వరబడితే ఏమాత్రం ఒప్పుకోరు, దాడి చేస్తారు, యుద్ధం చేస్తారు, పోరాడతారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా అన్యమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు ఏమాత్రం ఉండడానికి వీల్లేదు, ప్రవేశించడానికి వీల్లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్నాం. శిష్యత్వంలో ఉండకూడని విషయాలు, ఉండకూడనటువంటి ఈవిల్ క్యారెక్టర్స్, లేదా ఈవిల్ యాటిట్యూడ్స్,
ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించాం. దుర్గుణాలు యేసు ప్రభుతో జరిగేటువంటి శిష్యరికంలో ఉండకూడనటువంటి మూడు విషయాల గురించి మనం ఆలోచించాం. ఆ 12 మంది శిష్యులు, లేకపోతే ఆ కొంతమంది శిష్యులు, లేకపోతే మొదటి శతాబ్దంలోని శిష్యుల జీవితంలో కూడా మనం కొన్ని బ్యాడ్ క్యారెక్టర్స్ని మనం చూస్తున్నాం, బ్యాడ్ ఎగ్జాంపుల్స్ని మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా ఇటువంటి ఏమన్నా బ్యాడ్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయేమో. పరిశుద్ధులం అని చెప్పుకుంటున్నాం, భక్తులం అని చెప్పుకుంటున్నాం, సేవకులం అని చెప్పుకుంటున్నాం, సీనియర్లం అని చెప్పుకుంటున్నాం, అనుభోజ్ఞులం అని చెప్పుకుంటున్నాం, కానీ ఇటువంటి ఉన్నవేమో ఇవి మనం దూరం చేసుకోవాలని ప్రభు మనతో సున్నితంగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వినటి వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకున్నట్లుగా, మన జీవితంలో ఈ వాక్యాన్ని అప్లై చేసుకున్నట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మెత్తబడిన వాక్యము పరిశుద్ధాత్మదేవుడు నీరు కట్టి పలింపజేయనట్లుగా, అంతేకాకుండా 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలాభివృద్ధి అనుభవంలోకి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలోంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. మీరు ఎప్పుడూ మాతో మాట్లాడుతున్నారు, మీ స్వరాన్ని మేము వింటూ ఉన్నాం. కాకపోతే అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఇది మానవ స్వరం కాదు, దేవుని స్వరమేని మేము కేక వేయనప్పటికీ, అరవనప్పటికీ కూడా ప్రభా మీ స్వరాన్ని మేము గుర్తిస్తున్నాం. మీ గొర్రెలంగా మీరు మా కాపరిగా ఉంటున్నారు కనుక మీ మెల్లని స్వరాన్ని మేము విని విని అలవాటైపోయింది, మేము దాన్ని గుర్తిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నారు, శిష్యత్వంలో ఉండకూడనటువంటి, లేకపోతే ఆంక్షలతో కూడుకున్నటువంటి, నిషేధించబడాల్సినటువంటి, నిరోధించబడాల్సినటువంటి కొన్ని క్యారెక్టర్స్ని మీరు మాకు గుర్తు చేశారు, కొన్ని క్వాలిటీస్ని మీరు మాకు గుర్తు చేశారు. అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నా. ఈ ఆత్మీయ శిష్యత్వంలో, ఈ అంత్య దినాల్లోని శిష్యత్వంలో వ్యర్థమైన మాటలు ఉండకూడదని, వ్యర్థమైన ఒప్పుకోలు ఉండకూడదని, వ్యర్థమైన ఆలోచనలు ఉండకూడదని యోహాను సువార్త 16వ అధ్యాయం నుంచి మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకై మీకు వందనం చేయిస్తున్నా. శిష్యత్వంలో ఉండాల్సినవి వాటిని మేము ఉంచుకుంటూ, ఉండకూడని వాటిని తొలగించుకుంటూ, తీసి పారవేస్తూ, లేదా కత్తిరించి వేస్తూ, ఫలించని కొమ్మల్ని ఏ విధంగా మీరు కత్తిరించి పారవేస్తారు, అటువంటి ప్రూనింగ్ మేము చేసుకుంటూ, మా అంతటా మేము చేసుకుంటూ ముందుకు సాగుటకు, ముందుకు వెళ్ళుటకు మీరు మాకు సహాయం చేయమని అనుకుంటున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంత సమయాన్ని తీసుకొని ప్రభు కోసం ఈ సమయాన్ని కేటాయించి ప్రభు వాక్యమని మీరు భావించి విన్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. స్తోత్రం. సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూర్ 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 52400 04. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392239301. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.